హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఐ హోప్ మీరందరూ మంచిగా అనుకుంటున్నా ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ అండ్ స్కూటీస్ గురించి చెప్పమని డెలివరీ జాబ్కి సెట్ అవ్వాలి ఫ్యామిలీ పర్పస్కి సెట్ అవ్వాలని చెప్పి అడుగుతున్నారు వీటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం దానికంటే ముందు మన ఛానల్కి మన ఫస్ట్ టైం వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే నేను మీకు యూజ్ చేయాలి మరిన్ని ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మీరు బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ అండ్ స్కూటీస్ గురించి అడిగారు కాబట్టి దీంట్లో ముందుగా చూసుకోవాల్సింది మైలేజ్ లుక్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ సోలో రైడ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా కంఫర్ట్ ఉందా లేదా మెయిన్ పాయింట్ బడ్జెట్ సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను మీరు బెస్ట్ ఆడారు కాబట్టి నాకేది బెస్ట్ అనిపించింది అనేది నేను మీకు చెప్తున్నాను స్ప్లెండర్ ప్లస్ ఉంది హెచ్ఎఫ్ డీలక్స్ ప్లాటినా వన్ టెన్ ప్లాటినా వన్ టెన్ ఏబిఎస్ మీకు క్లాసిక్ లుక్స్ ఉండాలి చూడడానికి బాగుండాలి మైలేజ్కి మైలేజ్ వన్ ట్వంటీ వైసీసీలో కావాలనుకుంటే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ బజాజ్ సిటీ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ షైన్ ఉంది ప్యాషన్ ప్రో గ్లామర్ ఇవన్నీ మీకు బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మీకు డెలివరీ జాబ్కి సెట్ అవుతుంది ఫ్యామిలీ పర్పస్కి సెట్ అవుతుంది ఇప్పుడు చెప్పిన వెహికల్స్ అన్నీ ఎవరైతే సోలోగా రైడ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బాగుంటుంది కంఫర్ట్కి కంఫర్ట్ మైలేజ్కి మైలేజ్ మీరు దీంట్లో ఏదైనా వెహికల్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు మైలేజ్ వస్తుందా రావట్లేదా ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ స్కూటీస్లో చూసుకున్నట్లయితే టీవీఎస్ జూపిటర్ ఉంది సుజుకి యాక్సిస్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ హోండా డియో ఇవన్నీ మీకు బెస్ట్ మైలేజ్ ఇచ్చే వెహికల్స్ లుక్స్ బాగుంటుంది పర్ఫార్మెన్స్ బాగుంటుంది మీకు సోలోగా రైడ్ చేద్దాం మనల్లకి యూజ్ అవుతుంది కంఫర్ట్కి కంఫర్ట్ ప్లస్ మీకు వితిన్ బడ్జెట్ ఫ్రెండ్స్ మీరు మెయిన్లీ అడిగారు కదా డ్రైవర్ జాబ్కి సెట్ అవ్వాలి ఫ్యామిలీ పర్పస్కి సెట్ అవ్వాలని చెప్పి నేను మీకు ఇప్పుడు చెప్పిన బైక్స్ స్కూటీస్ మీకు డెలివరీ జాబ్కి సెట్ అవుతుంది ఫ్యామిలీ పర్పస్కి సెట్ అవుతుంది ఎవరైతే సోలోగా రైడ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బాగుంటుంది కంఫర్ట్కి కంఫర్ట్ ప్లస్ మీకు ఇది బడ్జెట్లో వస్తుంది మీకు మైలేజ్ కావాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూసుకోకూడదు ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ పెరిగింది అనుకో బండి సీసీ అనేది పెరుగుతుంది మీకు మైలేజ్ అనేది తగ్గుతుంది సో మీకు మెయిన్లీ మైలేజ్ కావాలనుకున్నప్పుడు మీరు హండ్రెడ్ సీసీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉన్న వెహికల్స్ పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ డెలివరీ జాబ్ చేస్తున్నట్లయితే మీ బైక్కి లేదా స్కూటీకి మొబైల్ హోల్డర్ యూజ్ చేయండి మెయిన్లీ తలకి హెల్మెట్ పెట్టుకోండి ఒక ఒకసేతో మొబైల్ యూజ్ చేయడం ఇంకో సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ చేయడం అలా చేయకండి అసలు సేఫ్టీ కాదు రోడ్ సైడ్ హెల్మెట్స్ కొనకండి ఎందుకంటే మీ తలకి ఎంత సేఫ్టీ ఇచ్చినా తక్కువనే సో కొద్ది అమౌంట్ ఖర్చు అయినా పర్లేదు మీరు మంచిగా చేస్తే సర్టిఫైడ్ హెల్మెట్ కొనుక్కోండి ఎందుకంటే మీ తలకి ఎంత సేఫ్టీ ఇచ్చినా తక్కువనే గుర్తుపెట్టుకోండి సో మీకు ఈ వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ ముఖ్యం మీకు నెక్స్ట్ దేని గురించి అయినా వీడియో కావాలనుకుంటే మీరు నాకు సజెషన్ ఇవ్వచ్చు మీ సజెషన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం జై హింద్ జై భారత్ కాల్మీ ఫార్ యాప్ది ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు కాల్మీ ఫార్ యాప్ ఓపెన్ చేసి సర్చ్లో నా పేరు టైప్ చేయండి చరణ్ హైదరాబాద్ అని చెప్పి టైప్ చేస్తే మీకు అక్కడ ఫస్ట్లో వచ్చింది కదా చరణ్ హైదరాబాద్ అని అది క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసినాక ఇక్కడ నా ఛానల్ ఓపెన్ అవుతుంది మీరు ఓపెన్ చేసినాక ఇక్కడ కింద షెడ్యూల్ కనిపిస్తుంది కదా టైమింగ్స్ చూడవచ్చు మీరు మీరు ఒకవేళ నాతో ఆడియో కాల్ మాట్లాడాలి ఉంటే మీరు ఆ టైమింగ్ ప్రకారం కాల్ చేసి నాతో మాట్లాడొచ్చు ఫ్రెండ్స్